हेलो फ्रेंड्स अंदर की नमस्ते वीडियो लो कैमरा रिकॉर्ड कोई अद्भुत संघटन चुदा इवे कैमरा रिकॉर्ड उंडकपोते एवरू वीटिनि नम्मलेरु ఉదాహరణకు మీరు గాలిలో చెట్టు ఎగరడం చూసారా? అలాగే ఎప్పుడైనా ఆకలి వేసి పిజ్జా ఆర్డర్ చేసుకున్న కోతిని చూసారా? ఒకవేళ చూసి ఉండకపోతే ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సంఘటనలను చూద్దాం. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చెందిన వాడే వీడు కూడా. సారీ ఇతను కూడా. ఈ వీడియో క్లిప్ ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఒకటే, ఇక్కడ ఒక అతను ప్రమాదకరమైన కోబ్రా పాములతో మంచం పైన పడుకున్నాడు, అలాగే మెడలో వేసుకుంటున్నాడు. ఈ వీడియో క్లిప్ చూస్తుంటే మనకు ఒకటే అనిపిస్తుంది, నిజంగా ఇతని మనిషి శరీరమా లేదా మట్టి శరీరమా? ఇతనైతే ఏదో చేశాడు కానీ ఎవరు పొరపాటును కూడా పామును చూస్తే దగ్గరికి వెళ్ళకండి. ఇతను నిజంగా మనిషి అయ్యి ఉండడు, మరి ఎవరంటారు? అంతే, మీరు అన్నది కరెక్టే, నిజంగా మర మనిషి అయి ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి, అద్భుతం, మహా అద్భుతం. ఒక చెట్టు గాలిలోకి ఎగురుతుంది, ఇది ప్రకృతి అద్భుతం, మహా అద్భుతం అని సోషల్ మీడియాలో ఎంతో మంది ఈ వీడియోను ఒక మిస్టీరియస్ వీడియోలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇది బాగా వైరల్ అయింది కూడా. కానీ వాస్తవం ఏమిటంటే, December 21, 2017 ఉమాన్ సిటీలో ఒక క్రేన్ సహాయంతో ఈ చెట్టును ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కు మారుస్తున్నారు. ఈ వీడియో ఫుటేజ్ ని అందరూ ఒకసారి గమనించండి. ఒక ఆవు రోడ్డు దాటుతుంది, రోడ్డు దాటుతూ దాటుతూ సడన్ గా ఏమనిపించిందో కానీ ఒకేసారి వెనక్కి తిరిగింది. అదే టైంలో అదే రోడ్డు పైన అదే రూట్ లో వెళ్తున్న ఒక వ్యాన్ ఈ ఆవును చాలా దగ్గరకు వచ్చిన తర్వాత చూసింది. రోడ్డు పైన అడ్డంగా వచ్చిన ఆవుకి ఏం కాకూడదనే ఆలోచనతో ఈ డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఇక్కడ అదృష్టం బాగుండి, ఆవుకి ఏమి కాలేదు, డ్రైవర్ కి ఏమి కాలేదు, కానీ బండి ఎలా తిరిగిందో చూసారు కదా. ప్రపంచంలో ఎన్నో రకాల చేపలు ఉన్నాయి, వాటిలో క్యాట్ ఫిష్ అని పిలువబడే ఒక రకమైన చేపలు కూడా ఉన్నాయి. బలంగా తయారైన క్యాట్ ఫిష్ యొక్క పళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఒకసారి చనిపోయిన క్యాట్ ఫిష్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అది ఏమిటంటే, చనిపోయిన క్యాట్ ఫిష్ యొక్క నోటిలో ఒక కోక్కాన్ ఉంచారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఒకవేళ నిజంగా ఇది కెమెరాలో రికార్డ్ అయ్యి ఉండకపోతే మీరు నిజంగా నమ్మగలిగేవారా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్రపంచంలో కొంతమంది వేరే వాళ్ళకి సహాయం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు. మన ఇండియాలోనే రికార్డ్ అయినటువంటి ఈ వీడియో ఫుటేజ్ ని చూడండి. ఇక్కడ ఒక పాము ఎటూ కదలకుండా అలా ఉండిపోయింది. ఈ ఊరి వాళ్ళు అందరూ ఈ పామును కదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ఒక అతను సాహసం చేసి ఈ పామును పట్టుకుని ఒక స్ట్రా సహాయంతో పాము నోట్లోకి ఊదాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇతను పాము నోట్లోకి ఊదిన తర్వాత ఈ పాము కదలటం మొదలుపెట్టింది. నిజంగా ఈ భూమి పైన ఉన్న వాళ్ళు అందరూ ఇతనిలాగా ఉంటే స్వర్గానికి భూమికి తేడానే ఉండదు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. పిజ్జా డెలివరీ చేసే వాళ్ళలో కొంతమంది పిజ్జా డెలివరీ చేసే సమయంలో సైలెంట్ గా సగం పిజ్జాను లేపేయడానికి చూస్తారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఈ వీడియోను ఒకసారి సరిగ్గా గమనించండి. ఒక పిజ్జా డెలివరీ చేసే బాయ్ పిజ్జా డెలివరీ చేయడం కోసం ఒక ఇంటికి వచ్చి డోర్ ని నాక్ చేయగా ఒక కోతి వచ్చి ఆ పిజ్జాని తీసుకుంది. పిజ్జా డెలివరీ చేసే అతను షాక్ లో ఉన్నాడు. నిజమా కాదా అని భయపడుతూ భయపడుతూ తన దగ్గర ఉన్న పిజ్జాని కోతికిచ్చి కోతి దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈమె గ్రౌండ్ ఫ్లోర్ నుండి తన రూమ్ కు వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కింది. లిఫ్ట్ లో ఈమెతో పాటుగా ఈమె పెంచుకుంటున్న రెండు కుక్కలు కూడా ఉన్నాయి. ఒక కుక్క యొక్క చైన్ లిఫ్ట్ యొక్క మధ్యలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ పైకెళ్లే కొలది కుక్క కూడా గాల్లో వేలాడుతుంది. ఈ కుక్క అదృష్టం బాగుండి వెంటనే లిఫ్ట్ ఓపెన్ అయింది, కానీ ఈమె మాత్రం ఎంతగానో భయపడింది. అది మనం ఈ వీడియో క్లిప్ ని చూస్తే అర్థమవుతుంది. ప్రకృతిలో ఇప్పటికీ సైంటిస్టులకు అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కుర్దిస్తాన్ లో రికార్డ్ అయినటువంటి ఈ వీడియో క్లిప్ ని చూసినట్లయితే ఇక్కడ ఒకే ప్లేస్ నుండి వాటర్ వస్తుంది, అలాగే మంటలు కూడా వస్తున్నాయి. ఇలా వాటర్ ఉన్న ప్లేస్ నుండి మంటలు కూడా రావడానికి సరైన సైంటిఫిక్ రీజన్ అయితే తెలియదు, కానీ బహుశా భూమి లోపల ఉండేటువంటి గ్యాసెస్ కారణంగా ఇలా అయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ వీడియో ఫుటేజ్ మాత్రం అద్భుతంగా ఉంది కదా. వాటర్ ఉన్న ప్లేస్ నుండే మంటలు కూడా వస్తున్నాయి. గుజరాత్ లోని ఒక ఊరిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ని చూడండి. ఈ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి అడవిలో నుండి ఒక సింహం దాని ఆహారం కోసం ఆవును వేటాడటానికి ఈ ఊరు వచ్చింది. ఇదంతా చూసిన ఇతను సింహం పైన ఒక కర్ర విసిరాడు. ఇతను విసిరిన కర్ర సింహం యొక్క మొహానికి తగిలి సింహం అక్కడ నుంచి పారిపోయింది. నిజంగా ఈ ఇన్సిడెంట్ కెమెరాలో రికార్డ్ అయి ఉండకపోతే ఎవ్వరూ నమ్మలేరు. ఈ వీడియో ఫుటేజ్ లో చూసినట్లయితే ఒక ఆమె ఒక ధర్మసత్రంలో పడుకుని ఉంది. ఇక్కడ ఈ దొంగ ఏం చేస్తున్నాడో చూడండి. గేటు దగ్గర గుంట నక్కలాగా అటు ఇటు తిరుగుతున్నట్టు, ఈమె ఉన్న చోట అటు ఇటు తిరుగుతూ
ఎవరూ చూడట్లేదని గమనించి ఈమె దగ్గర ఉన్న పర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు.